Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఇలా కూడా జరుగుతోందా? వారి గళం మోగపోయింది అందుకేనా? ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నష్టపోతోంది, పుంజుకునే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఇదే కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట. సోషల్ మీడియాలోనూ ఇదే తరహా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి రీజన్ ఏంటి? ఎందుకు అలా జరుగుతోంది అంటే, పార్టీలో కొందరికి మాత్రమే వాక్ స్వాతంత్రం ఇచ్చారని, మిగిలిన వారి వాయస్కు బ్రేక్ వేశారని తాజాగా ప్రచారం తెర మీదకి వచ్చింది. నిజానికి గడిచిన వారం రోజులుగా ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఒకంత ఆవేదన ఆందోళన నెలకొంది. కరోనా సేవల విషయంలోనూ, ఆక్సిజన్ లేక మరణిస్తున్న వారి విషయంలోనూ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందనే బాధ ప్రజల్లో ఉంది. దీంతో కరోనా వస్తే మరణమే శరణ్యమా అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి దాడి చేయాలని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ ఛాన్స్ కొందరికే ఇచ్చారని, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని యువ నాయకులు, మహిళా నేతలు సైతం పేర్కొంటున్నారు. దీనికి రీజన్ తెలియడం లేదని కూడా వారు పేర్కొంటుండడం గమనార్హం. ఈ పరిణామం ప్రస్తుతం తీవ్రస్థాయికి చేరుతోంది. మేం కూడా పార్టీలో 2 దశాబ్దాలుగా ఉన్నాం, అనేక విషయాల్లో మాట్లాడాం. కానీ ఇప్పుడు మాత్రం మేం మాట్లాడతామంటే ఆగండి అని చెబుతున్నారు. ఇలా ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదు అని విజయవాడకు చెందిన సీనియర్ నాయకురాలు వాపోయారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తున్నారు. అయితే వృద్ధ నేతలు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయని వారు మాత్రం మీడియా ముందుకు వస్తున్నారు, జగన్ సర్కార్పై విమర్శలు సంధిస్తున్నారు. దీనికి రీజన్ ఏంటి అనేది కూడా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం లోకేష్ను డామినేట్ చేయని వారిని మాత్రమే మాట్లాడేందుకు అనుమతి ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఉన్న యువత, మహిళా నేతలకు అవకాశం ఇస్తే లోకేష్ను డామినేట్ చేస్తారని చంద్రబాబు భావిస్తున్నట్లు ఒక వర్గం పేర్కొంటోంది. వచ్చే ఎన్నికల్లో అయినా లోకేష్ కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో యువత తన మాట వినాలంటే ఇప్పటి నుంచి వారికి అవకాశం ఇవ్వరాదని, ఎన్నికల సమయంలో మాత్రం ఇవ్వడం ద్వారా లోకేష్కు వాల్యూ పెంచే అవకాశం ఉంటుందని అంటున్నారట. దీంతో ఇప్పుడు టీడీపీ తరఫున ఆ నలుగురు మాత్రమే మాట్లాడుతుండడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ ఏ తీరాలకు పోతుందో చూడాలి.